ఈ నెల 27వ తేదీన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ యాన్యువల్ మీటింగ్ లో పాల్గొంటున్నట్లు ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ వైఎస్ఆర్ సిపి ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ జమ్మలమడక నాగమణి అన్నారు. కాకినాడ తన నివాసంలో ఆమె ఏపీ లోకల్ టీవీతో మాట్లాడుతూ గత ఏడాదిలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారన్నారు. పిల్లలకు, గర్భిణీలకు, విద్యార్థులకు, మహిళలకు పౌష్టికాహారం అందించేందుకు సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలు దేశవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారాయన్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రాష్ట అభివృద్ది అంశాలతో రాబోయే 2024 ఎన్నికల్లో రెండోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారని జమ్మలమడక నాగమణి ఆశాభావం వ్యక్తం చేశారు. నమస్కారం అండి, నా పేరు జమ్మలమడక నాగమణి, ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ డైరెక్టర్, అలాగే జోనల్ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సిపి. ఈ నెల 27వ తారీఖు సోమవారం ఏపీ సివిల్ సప్లైస్ యాన్యువల్ మీటింగ్ సందర్భంగా ఈరోజు మాట్లాడదలుచుకున్నానండి. ఏపీ సివిల్ సప్లైస్ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఒక్కొక్క డెవలప్మెంటు, జగన్ గారు ఇచ్చే ప్రోత్సాహాలు, ఈ సివిల్ సప్లైస్ ద్వారా ప్రజలకు అందే వివిధ రకాల సేవలు కానీ, వివిధ రకాల వస్తువులు కానీ, ఇవన్నీ చూస్తూ చాలా ఆనందపడుతున్నానండి. ముఖ్యంగా మమ్మల్ని సివిల్ సప్లైస్ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక నెలకి మమ్మల్ని టూర్ పంపించారండి. ఐదు స్టేట్లు, ఉత్తరాది స్టేట్లన్నీ మేము వెళ్ళొచ్చాం. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గురించి, అక్కడ అలాగే ధాన్య సేకరణ ఎలా ఉంది, ఎలాగా పండిస్తున్నారు, అక్కడ రకరకాలు ఎలా ఉన్నాయి, ఇక్కడికి అక్కడికి రేట్లు వచ్చేసాం, ఇవన్నీ కూడా మేము దాని మీద ఒక అవగాహన చేసుకుని దాన్ని ఒక కార్యరూపంలో అందరం కూడా డైరెక్ట్ అందరూ వెళ్ళి దాన్ని అంతా ఒక స్టడీ రూపంలో ఇచ్చి సివిల్ సప్లైస్ హెడ్ ఆఫీసులో అన్నీ మేము ఇచ్చాం. ఈ 27వ తారీఖు మీటింగ్లో దాని గురించి అంతా కూడా చర్చిస్తారు. ముఖ్యంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా అంగన్వాడీ స్కూల్స్ కానీ ఇలాంటి స్కూల్స్కి ఇచ్చే 4 బై 2 బియ్యం, దాని మీద అవగాహన సదస్సులు కూడా జరిగాయి. ఇక్కడ కాకినాడలో జిల్లా పరిషత్ ఆవరణలో అక్కడ స్కూల్లో కూడా జరిగినాయి. అక్కడ అవగాహన సదస్సులో ఆ బియ్యంతో రకరకాల వంటలు చేయడం, ఆ వంటలు పోటీలు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా సివిల్ సప్లైస్ ఇక్కడ డిఎం గారి ఆధ్వర్యంలో అలా జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారు సివిల్ సప్లైస్కి ఇచ్చి ప్రోత్సాహాలు కానీ, అది ప్రజలకు అంది విధానం కానీ, ఈ డిఎంఈ వాహనాలు కానీ, అలాగే ఈ సివిల్ సప్లైస్ ద్వారా ఇచ్చే ఈ చౌక ధరల దుకాణాలు, ఇవన్నిటి మీద అవగాహన కలిగించుకుని రేపు 27వ తారీఖున మీటింగ్లో మేము అందరం దీని గురించి చర్చించబోతున్నామండి. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు ఇచ్చి సంక్షేమ పథకాలు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చే ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో ప్రజలు మళ్ళీ నెగ్గించి ఆయన ముఖ్యమంత్రిగా చేస్తారు. ఆ ధీమాత మేము ఉన్నాం. Y0 175 అన్న నినాదంతో ముందుకెళ్తూ మేమందరం కష్టపడి పనిచేస్తూ మళ్ళీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా, ఇక్కడ కన్నబాబు గారిని ఎమ్మెల్యేగా మేము చేయాలి మేమందరం నిర్ణయించుకున్నామండి. ముఖ్యంగా సివిల్ సప్లైస్ మాకు చైర్మన్ గారైన ద్వారంపూడి భాస్కర్ రెడ్డి గారు మాకు ఎంతో సపోర్ట్ చేసి, మా సివిల్ సప్లైస్ డైరెక్టర్స్ అందరు కూడా దిశానిర్దేశం చేసి ఈ డిపార్ట్మెంట్లో మేము మాకు ఎలా పనిచేయాలి, ఎలా ఉండాలి అన్నది కూడా మాకు అవగాహన కల్పిస్తున్నందుకు వారికి కూడా మీడియా తరపున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి.